తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వెక్కువలు చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం మాయం ఆలస్యంగా వెలుగు చూసిన విషయం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనేక ప్రసిద్ధ ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాళుక్యుల కాలం నాటిది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఆలయంలో నంది విగ్రహం మాయమవడం గ్రామస్తులను కలవరపెడుతుంది. మొన్న శుక్రవారమే విగ్రహం మాయమైన ఇప్పటి వరకు ఆలయ ఈవో సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఈరోజు ఆలయాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు గ్రామస్తులు కోరుకుంటున్నారు.